Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వారి తిట్లు జగన్కు ఆశీస్సులవుతున్నాయా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2 ఏళ్లు కావస్తోంది. అయితే ఇప్పటికీ జగన్కు పాలన చేత కాదని ఏపీని అప్పుల ఊబిలో పెట్టేశారన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. దీనికి తోడు జగన్ను బద్నాం చేయడానికి కాచు కూర్చున్న ఒక వర్గం మీడియా తెలంగాణ నేతలను తెచ్చి జగన్ను తిట్టిపోయిస్తోంది. ఇది జగన్కు అడ్వాంటేజీగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు అధికారం కోల్పోయిన నాటి నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చేయకుండా తప్పు చేశారన్న ధోరణిలోనే చంద్రబాబు ఉన్నారు. ఇక ఆయన అనుకూల మీడియా కూడా జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును నిత్యం భుజాన వేసుకుని మోస్తోంది. జగన్ను ఎవరైనా తిట్టగలిగితే వారికి ఆ మీడియాలో ప్రాధాన్యత మామూలుగా ఉండదు. ఇక ఇటీవల కాలంలో తెలంగాణ నేతలైనా సరే జగన్ను తిడితే చాలు, గంటలు గంటలు స్టూడియోలో కూర్చోబెట్టి లైవ్లు ఇచ్చేస్తున్నారు. ఇటీవల ఆ మీడియాకు గోనే ప్రకాశ్రావు సిన్సియర్ అండ్ సీనియర్ నేత, దానిని ఎవరూ కదనరు. కానీ ఆయన జగన్ మానసిక పరిస్థితిని విశ్లేషించే మానసిక విశ్లేషకుడిగా ఈ మధ్య మీడియాలో తరచూ కనబడుతున్నారు. వైఎస్ఆర్ షర్మిల కొత్త పార్టీ దగ్గర నుంచి జగన్ మనస్తత్వం వరకు గోనె ప్రకాశ్రావు చేత చెప్పించి జగన్కు వ్యతిరేక ప్రచారం ఇటీవల మొదలుపెట్టారు. ఇక తెలంగాణలో ఇటీవల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఒక నేతతో కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ మీడియా ప్రచారం చేయిస్తోంది. అయితే తెలంగాణ నేతలతో జగన్ను విమర్శిస్తే అది ఎంతమాత్రం వర్కౌట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. ఇది జగన్కు అడ్వాంటేజీగా మారుతుందన్న విశ్లేషణలు వైసీపీ అనుకూల మీడియాలో కనిపిస్తుండడం విశేషం.